ఎవరైతే అమాయకులను అనారోగ్య బాధలో ఉన్నటువంటి వారిని భయభ్రాంతులకు గురి చేసి మోసం చేస్తూ ఉన్నారో కొంతమంది వైద్యులు, కొన్ని హాస్పిటల్స్, వారు తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకుంటారు. భగవంతుడు ఎవరిని వదిలిపెట్టడు, ఖచ్చితంగా వారిని వారి కుటుంబాలని కూడా సర్వదా శిక్షిస్తూనే ఉంటాడు. ఈ ఉపద్రవంలో మనకు చేతనైతే ఉపయోగపడాలి, సహాయం చేయాలి. అంతేకాని ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి దోచుకోవడం మాత్రం అత్యంత దారిద్ర్యం. ఇదంతా కూడా అలా సంపాదించినటువంటి ధనం ఏది కూడా వారి దగ్గర ఉండదు. ఇక్కడ ఇంత దారుణమైనటువంటి దోపిడీ జరుగుతుంటే నిస్వార్థంతో ఒక వ్యక్తి ఏ లాభం ఆశించకుండా ఆనందయ్య అనేటటువంటి ఒక గొప్ప వైద్యుడు ఆయుర్వేద సంబంధమైనటువంటి వనమూలికలు తయారు చేసినటువంటి ఒక మందును అందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. ఇది నిజం చెప్పాలంటే చాలా మంచి కార్యక్రమం. మనము మంచి చేసేటటువంటి వారిని తప్పకుండా ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహించకపోవడము పాపం, మరి అది దేశానికి అరిష్టం కూడా. నేను ఒకటే కోరుకుంటున్నా మీ అందరినీ కూడా, దయచేసి మీరు అందరూ కామెంట్ రూపంలో ఐ సపోర్ట్ ఆయుర్వేదం, ఐ సపోర్ట్ ఆనందయ్య అనే కామెంట్తో మనం ఆయనకి బలాన్ని ఇవ్వాలి. కనీసం ఇప్పుడైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక్కసారి ఆలోచించి ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించి ఆయనకు పర్మిషన్ ఇస్తే దానివల్ల లక్షల మంది పక్కన పెట్టండి, కనీసం కొన్ని వేల మందికైనా సరే ప్రాణభిక్ష దొరుకుతుంది, వారిని కాపాడిన వారం అవుతాం. మన భారతదేశం ఆయుర్వేదానికి పుట్టినిల్లు. ఆయుర్వేదాన్ని గత ప్రభుత్వాల వారు ఎవరైతే ఉన్నారో, పాలకులు ఎవరైతే ఉన్నారో, దాన్ని పూర్తిగా తుంగలో తొక్కేయడం వల్ల ఆయుర్వేదానికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని ఎక్కడా ప్రచారం చేయకపోవడం వల్ల ఈరోజున ఈ పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ప్రభుత్వాలతో పాటుగా ప్రజలు కూడా. ప్రతి గ్రామంలో కూడా ఆయుర్వేద వైద్యులు ఉన్నారు, ప్రతి గ్రామంలో ఉన్నారు, ప్రతి పల్లెలో ఉన్నారు. మనం వారందరినీ ప్రోత్సహించాలి. ఈ రోజున ఈ ప్రభుత్వాలు నిజంగా ఆయుర్వేద డాక్టర్లకు అవకాశం ఇస్తే మీరు కూడా వైద్యం చేయండి, మీ శక్తి వంచన లేకుండా మీ ప్రాంతంలో ఉండేటటువంటి వారందరినీ కాపాడండి అని ఒకే ఒక మాట చెప్తే వేల మంది, కొన్ని వేల మంది వైద్యులు, ఆయుర్వేద వైద్యులు, సిద్ధ వైద్యులు, అనువంశిక వైద్యులు, ఈ యొక్క వనమూలిక సంబంధమైనటువంటి వైద్యులు సిద్ధంగా ఉన్నారు వారి వారి ప్రాంతాల్లో ప్రజలను కాపాడడానికి. దీనికి ప్రభుత్వము తప్పకుండా అనుమతినివ్వాలి. తద్వారా ఈ యొక్క కరోనా మహమ్మారిని మన భారతదేశం నుంచి తమరి కొట్టడానికి మంచి అవకాశం. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఆయుర్వేదాన్ని అభివృద్ధి చేసే దిశలో, ఆయుర్వేదాన్ని పూర్తిగా మనం ఉపయోగించుకోవడం ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వగలమనేటటువంటి ఆలోచన చేసి ఈ యొక్క ఆయుర్వేదం చేసేటటువంటి డాక్టర్లందరికీ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించాలని నేను కోరుకుంటూ ఉన్నా. నేను 100కి 100% ఈ యొక్క ఆయుర్వేద వైద్యులు నమ్ముతాను, ఆయుర్వేదాన్ని నమ్ముతాను. ఎందుకంటే ఇది మన భారతదేశంలో పుట్టినటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రం. ఎందరో మహానుభావులు, చరక మహర్షి గాని, సుశ్రుత మహర్షి గాని, పతాంజలి మహర్షి గాని, వాగ్భట మహర్షి గాని, నిఘంటు మహర్షి గాని, ఇలా ఎందరో మహర్షులు వారి జీవితాన్ని పణంగా పెట్టి వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి జ్ఞానాన్ని కూడా ఈ యొక్క ఆరోగ్య సంబంధమైనటువంటి ఏ మూలికను ఎప్పుడు వాడాలి, ఏ మూలికను వాడితే మనకు శక్తి వస్తుంది, ఏ మూలిక వాడితే మనకు వచ్చేటటువంటి రోగాలను పోగొట్టుకోగలమనేటటువంటి అద్భుతమైన గ్రంథాలు రాసించారు. ఈ గ్రంథాల్లో కొన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. ఇది అష్టాంగ హృదయం. అలాగే ఈ అష్టాంగ హృదయంలో సంబంధించి మనకు 4 భాగాలు ఉంటాయి. ఈ 4 భాగాల్లో సుమారుగా ఈ యొక్క మహర్షులు అందరూ 7000 శ్లోకాలను పొందుపరిచారు. అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చివరి రోజు వరకు వారి జీవితంలో వచ్చేటటువంటి ఎటువంటి భయంకరమైనటువంటి అనారోగ్యాన్నైనా పోగొట్టుకోవడానికి అద్భుతమైన సూత్రాలు కేటాయించారు. ఈ ప్రభుత్వాలన్నీ తప్పకుండా ఈ సూత్రాలను కేవలం ప్రచారం చేయడం ద్వారా, తెలియచేయడం ద్వారా భారతదేశంలో ఎవ్వరికీ కూడా ఎటువంటి అనారోగ్యము రాదు. ఇక్కడ ఆయుర్వేదాన్ని పూర్తిగా నమ్మకుండా చేసినటువంటి కొంతమంది ప్రబుద్ధులు ఈ రోజున మన భారతదేశంలో ఈ యొక్క కరోనా ఇంత దారిద్ర్యమైనటువంటి విలేతాండవాన్ని సృష్టించడానికి కూడా కారణం.